Hi everyone, welcome to ArcubeMath. ఈ రోజు మనము రీజనింగ్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో అది క్యాలెండర్. సో జనరల్ గా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించి క్యాలెండర్ చాప్టర్ ను సో డిఫరెంట్ మెథడ్స్ లో మనము తెలుసుకోవచ్చు. సో అందులో మనకు కోడ్ లాంగ్వేజ్ లో ఒక మెథడ్, సో అలానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నప్పుడు సో ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలకు 100% మనము అటెంప్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మనము నేర్చుకోవచ్చు అన్నమాట. మరి సో ఈ విధంగా ఈ క్యాలెండర్ చాప్టర్ లో ముఖ్యంగా ఏ అంశాల మీద ప్రశ్నలు అడుగుతారని ఒకసారి చూస్తే, సో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మనకు ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఆడ్ డేస్ అంటే ఏంటి, వాటి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, తర్వాత ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయర్ గురించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాగే ఒక ఆర్డినరీ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లీప్ ఇయర్స్ ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే అంశం మీద, ఒక పర్టికులర్ ఇయర్ ఒక పర్టికులర్ గా డేట్ ఇచ్చి అది ఏ వారం అవుతుందో మనకు కనుగొనమని అడగడం జరుగుతుంది. సో అలానే మనకు ఒక పర్టికులర్ ఇయర్ లో ఒక పర్టికులర్ మంత్ లో మనకు నంబర్ ఆఫ్ డేస్, అంటే ఏదైనా ఒక వారం ఇచ్చేసి అది ఎన్ని సార్లు ఏ తేదీలలో వస్తుంది అని అడగవచ్చు, లేదా ఎన్ని సార్లు రిపీట్ అవుతుంది అని అడగవచ్చు, సండేస్ ఎన్ని సార్లు వస్తుంది, మండే ఎన్ని సార్లు వస్తుంది, అలా ప్రశ్న అడగవచ్చు. అలానే ఒక ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఆ ఇయర్ క్యాలెండర్ మరి భవిష్యత్తులో ఎప్పుడు పునరావృతం అవుతుంది, రిపీటింగ్ క్యాలెండర్ మీద ప్రశ్నలు అడగవచ్చు. ఇలా చాలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈ క్యాలెండర్ మీద అడగడం జరుగుతుంది. మరి అందులో ముందుగా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. మరి ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ లో ప్రధానంగా మనము ఆడ్ డేస్ గురించి తెలుసుకోవాలి. సో ఆడ్ డేస్, నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్, సో అలానే లీప్ ఇయర్ గురించి, అలానే ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయర్స్ ను ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ లో తెలుసుకుందాం. మరి మనకు ఆడ్ డేస్ అంటే ఏంటి, సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి చూస్తే, మనకు ఆడ్ డేస్ వీటినే మనం ఏం చెప్తామంటే సో అదనపు రోజులు అని చెప్తాం. ఆడ్ డేస్ నే మనకు అదనపు రోజులు, సో వీటినే విషమ రోజులు అని కూడా అంటాం, విషమ రోజులు అని చెప్తాం. మరి ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్ గా మనకు 1 వీక్ తీసుకుంటే, సో 1 వీక్ పర్ వీక్ 7 డేస్ కాబట్టి ఒక వారానికి 7 రోజులు కాబట్టి మనకు ఇచ్చిన రోజులను 7తో భాగించి శేషం కనుక్కోవాలి, రిమైండర్ కనుక్కోవాలి. ఆ రిమైండర్ మనకు ఏమైతే వస్తుందో అది మనకు ఆడ్ డేస్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే అలా చెప్పవచ్చు, లేదంటే మనకు ఇచ్చిన టైం పీరియడ్ లో కంప్లీటెడ్ వీక్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ కంప్లీటెడ్ వీక్స్ పోను రిమైనింగ్ డేస్ నే మనము ఆడ్ డేస్ అని చెప్తాం అన్నమాట. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 43 డేస్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. 43 డేస్ అన్నప్పుడు మనం 43ని 7తో డివైడ్ చేస్తాం, 43ని 7తో డివైడ్ చేస్తే 6 టైమ్స్, సో 42, రిమైండర్ 1, సో 1 ఆడ్ డే అని చెప్తాం. సో ఒక విషమ రోజు అని చెప్తాం, ఒక రోజు వస్తుంది. అంటే ఇక్కడ 43 డేస్ లో మనకు 6 కంప్లీటెడ్ వీక్స్, 6 × 7 = 42 డేస్, 6 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 1 డే, ఆ మిగిలిన 1 డే ఎక్స్ట్రా డే మనము ఆడ్ డే అని చెప్తాం అన్నమాట. మరి మనము 7తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆడ్ డేస్ మనకు ఎలా వస్తాయంటే ఆడ్ డేస్ 0 నుంచి 6 వరకు వస్తాయి. 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా 0 నుండి 6 వరకు మనకు విషమ రోజులు వస్తాయి, ఎందుకంటే మనం డివైడ్ చేసేది 7తో కాబట్టి 0 నుంచి మొదలై 6 వరకు వస్తాయి. అయితే ఈ ఆర్ డేస్ మీద మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఎలా వెళ్తాయి.